Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పై తిట్ల పర్యవసానం, అయ్యన్నపై కేసు, అరెస్టుకు రంగం సిద్ధం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై గుంటూరు జిల్లా నకరికల్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కండ్లకుంటలో జరిగిన కోడెల వర్ధంతి సభలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సర్పంచ్ వైకాపా నేత కంఠమనేని కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో అయ్యన్న పాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఐపీఎస్ అధికారులను కించపరిచేలా అయ్యన్న పాత్రుడు మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వైసీపీ నేతలను మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో పాటు పలువురు నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ దశలో జోగి రమేష్, బుద్ధా వెంకన్న మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసి జోగి రమేష్ను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. ఈ వ్యవహారం ఇరు పార్టీల నేతలు ఘర్షణకు దిగేలా చేసింది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు అయ్యన్న కౌంటర్ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించలేదని స్పష్టం చేశారు. చర్చిలో ఫాదర్ మాదిరిగా ఓ మై సన్ అని మాత్రమే సంబోధించానని తనదైన స్టైల్లో వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కేబినెట్లో మంత్రులు మాట్లాడుతున్న మాటలనే చెప్పాను తప్ప హద్దులు దాటలేదన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడికి యత్నించడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడి చేయడం పద్ధతి కాదన్న ఆయన, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతున్న మాటలే చెప్పాను తప్ప ముఖ్యమంత్రిని తిట్టలేదని, తన మాటల్లో తిట్లు ఎక్కడున్నాయో చూపాలని అయ్యన్న వైసీపీకి సవాల్ విసిరారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం దగ్గర జరిగిన ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా మార్చేశారని మండిపడ్డారు. జోగి రమేష్ ఎమ్మెల్యేనా లేక రౌడీనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.